శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా 24వ తేదీన జరగబోయే పాదుకా పట్టాభిషేకం కార్యక్రమంలో యావత్ భక్తులు పాల్గొనాలని ప్రముఖ పండితులు నమిలికొండ రమణాచార్యులు తెలిపారు. నగరంలోని వికాస తరంగిణి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భక్తులందరూ వికాస తరంగిణి సభ్యులను కలిసి పాదుకలు స్వీకరించాలని కోరారు. శ్రీరామ పాదుక పట్టాభిషేక కార్యక్రమానికి చిన్నజీయర్ స్వామి హాజరవుతారని చెప్పారు. లోక కళ్యాణార్థం నిర్వహించబోయే ఈ ఉత్సవంలో భక్తులందరూ శ్రీరామ పాదుకలను నెత్తిన పెట్టుకుని శోభాయాత్రలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కఠారి దేవేందర్రావు, అయోధ్య రామారావు, గౌతమ్రావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ 24వ తారీఖు రోజు సాయంత్రం వేళ కరీంనగర్లో శ్రీరామ పాదుక పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమం జరగనుంది. స్వామివారు 24వ తారీఖు నాడు సాయంకాలం శోభాయాత్రగా 2 గంటలకు సుమారు బయలుదేరి శోభాయాత్రగా విచ్చేసి వెంకటేశ్వర స్వామి దేవ సన్నిధానం, గంజి పరిసర ప్రాంతాలలో శ్రీరామ పాదుక పట్టాభిషేక పూజా కార్యక్రమానికి నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ప్రతి ఆలయంలో పాదుకలను ఉంచి అందరికీ అందుబాటులో ఉంచుతూ అందరికీ అందేట్టుగా ప్రతి వాడలో కూడా పాదుకలను తీసుకొని మీ అందరికీ అందించేట్టుగా చూడడం జరుగుతున్నది. చాలామంది ఇదివరకే పాదుకలు తీసుకొని ఉన్న కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. ఇప్పుడు తీసుకొని వారందరూ కూడా ఈ పాదుకలను తీసుకొని సుఖ సంతోషాలతో ఉన్నారని స్వామివారి సంకల్పం. ప్రతి కుటుంబము, ఈ పట్టణము, ఈ దేశము కూడా సుఖశాంతులతో ఉండాలి.